రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు అయితే ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు మాత్రం చిరకాలం గుర్తుంటారు. రాజు విగ్రహంలో కనిపించే కళలో కనిపిస్తారు. అవును, మన తెలుగునాట కూడా అలాంటి ఓ అద్భుతమైన కళాకారుడు ఉన్నారు. ఆయనే డాక్టర్ రాజేంద్ర వడియార్. సింహపురి ప్రజల ఏళ్లనాటి కళ సంఘం ప్రాజెక్ట్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెడితే ఇప్పుడు ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కారకుడు మాత్రం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. అందుకే సంఘం ప్రాజెక్టుకు ఒకవైపున వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే మరోవైపున మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం ఉంది. ఈ రెండు విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇద్దరు మనుషుల జీవకళతో ప్రాజెక్టు చూసేందుకు వచ్చేవారిని పలకరిస్తున్నారా అనిపిస్తుంది. వైఎస్ మొహంలో ఆ చిరునవ్వు, మేకపాటి ముఖంలో ఆ గాంభీర్యం అందరినీ ఆకట్టుకుంటాయి. మరి ఈ విగ్రహాలు తయారు చేసింది ఎవరో తెలుసా? తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన శిల్పి డి రాజ్ కుమార్ వడియార్. ఆయనే ఈ రెండు విగ్రహాలను తయారు చేశారు. లోకంలో లేని ఒక మనిషి రూపాన్ని మనసులో నింపుకుని ఆ మనసు చెప్పినట్టే చేతులతో ఒక రూపాన్ని తయారు చేయటం అంటే అంత చిన్న విద్య కాదు కదా. శిల్పి రాజ్ కుమార్ వడియార్ అలాంటి అద్భుతమైన కళాకారుడు. అందుకే సీఎం వైఎస్ జగన్ అతని కుడి చేతికి బంగారు కంకణాన్ని తొడిగారు. వడియార్ చేతుల్లో ప్రాణం పోసుకున్న ప్రముఖుల ప్రతిమలు ఎన్నో ఉన్నాయి. అందుకు నిదర్శనం సంఘం ప్రాజెక్టు పైన నిలబడిన ఈ రెండు విగ్రహ రూపాలు. ఇంత అద్భుతమైన శిల్పిని లోకం గుర్తుపెట్టుకునేలా గౌరవించాలి అనుకున్నారో ఏమో. ఏకంగా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆయన కుడి చేతికి కంకణాన్ని తొడిగించారు. ఇది వడియార్ అదృష్టం మాత్రమే కాదు, ఆయన్ని సన్మానించే అవకాశం రావడం కూడా అపురూపమనే చెప్పాలి. వడియార్ చేతుల్లో రూపుదిద్దుకున్న శిల్పాలు రాష్ట్రంలో అనేకమున్నాయి. అన్న నందమూరి తారక రామారావు మొదలు రాజన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు ఎన్నో విగ్రహాలకు రూపం పోశారు. అంతెందుకు, బతికుండగానే మన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తన విగ్రహాన్ని చేయించుకున్నారంటే వడియార్ కళ ఆయనకు ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తికి నిజంగా ఒక సలాం. మరి మీరేమంటారు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.